హాయ్ గైస్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాలో చాలా మంది దీని గురించి ఎక్కువ పట్టించుకోరు, కానీ యుఎస్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యుఎస్లో ఆబ్వియస్గా మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది మనకంటే మస్తు ఎక్కువ. బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మన హెల్త్కి ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ లాగా అనుకోవచ్చు. ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం రెగ్యులర్గా ఇంత అమౌంట్ని ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ మన ప్లాన్ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీకి కడుతూ ఉంటాం. రిటర్న్లో మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మన మెడికల్ ఎక్స్పెన్సెస్ని మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ ప్రకారం కవర్ చేస్తారు. మన పాత వీడియోలో చెప్పినట్టు మనం ఎఫ్1 స్టూడెంట్స్ లాగా యుఎస్కి వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్కి డిఫాల్ట్గా ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే లింక్ అయ్యే ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని తీసుకొచ్చి మన ఫీజ్ బిల్లు ఆడేస్తారు. బట్ ఆ డిఫాల్ట్ వచ్చే ఇన్సూరెన్స్ మా కొన్నిసార్లు దాని ఖర్చు చాలా ఎక్కువైపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ వాళ్ళు డిఫాల్ట్ ఇన్సూరెన్స్తో పాటు వేరే కొన్ని ఇన్సూరెన్స్లను కూడా సపోర్ట్ చేస్తారు. దానికోసం మనం యూనివర్సిటీ వెబ్సైట్లో ఇన్సూరెన్స్ వేవర్కి అప్లై చేయొచ్చు. అసలు అట్లా మన యూనివర్సిటీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని సపోర్ట్ చేస్తుందా లేదా ఎట్లా తెలుసుకోవాలంటే, యూనివర్సిటీ వెబ్సైట్ లేకపోతే గ్రాడ్యుయేట్ స్కూల్ ఆర్ ఐఎస్ఎస్కి మెయిల్ చేసి కనుక్కోవచ్చు. ఆ వేరే ఇన్సూరెన్స్లను కూడా మనం కవర్ చేసి మన ఖర్చు ఎంత అవుతుంది, కవరేజ్ ఎంత వస్తుందో చూసుకొని అప్లై చేయండి. బై డిఫాల్ట్ మా యూనివర్సిటీలో ఏత్నా స్టూడెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. బట్ ఇయర్లీ రేటు మనకు అరౌండ్ $3,000 అవుతుంది. సో నేను హెల్త్ ఇన్సూరెన్స్ వేవర్ ఒకసారి చెక్ చేసి మా యూనివర్సిటీ వాళ్ళు సపోర్ట్ చేసే వేరే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఐఎస్ఓ వాళ్ళది $988 కి తీసుకున్నా. ఓవరాల్ అరౌండ్ ఒక $2,500 తగ్గింది. ఇట్లా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్లు ఏంది, అసలు ఏ ప్లాన్ తీసుకోవాలి, తెలుసుకోవాల్సిన టర్మ్స్ ఏందో ఎగ్జాంపుల్లతో చూద్దాం. ఫస్ట్ ప్రీమియం. ప్రీమియం అంటే మనం రెగ్యులర్గా పే చేసే అమౌంట్. యూజువల్గా పర్ మంత్ వాళ్ళకి ఎంత కడతామో అది. మనం ఒకవేళ పర్టికులర్ మంత్లో ఏ మెడికల్ సర్వీసెస్ వాడకపోయినా కానీ మనం స్టిల్ ఆ ప్రీమియం కట్టేది ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ అండ్ మన ప్లాన్ని బట్టి ఇది వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డిడక్టబుల్. డిడక్టబుల్ అంటే ఏం లేదు మా. ఫర్ ఎగ్జాంపుల్ డిడక్టబుల్ $250 అండ్ ఇన్సూరెన్స్ వాళ్ళు అన్నారు అనుకుందాం. మీరు డాక్టర్ దగ్గరకు పోతారు, అడిగి పోయినాక మన బిల్లు $300 అయింది, అంటే $250 కంటే ఎక్కువనే ఉంది కదా, మన డిడక్టబుల్ వాల్యూ దాటింది కదా. సో ఆ డిడక్టబుల్ అమౌంట్ మనం కట్టేసినాక రిమైనింగ్ నుండి మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు. అదే ఒకవేళ మీ బిల్లు $200 అయింది అనుకో, మన డిడక్టబుల్ అమౌంట్ $250 కంటే తక్కువ ఉంది కాబట్టి బిల్లు మనమే కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ వాళ్ళు డిడక్టబుల్ కంటే తక్కువ ఉంది కాబట్టి కవర్ చేయరు. ఈ డిడక్టబుల్ అమౌంట్ అనేది యూజువల్ గా ఇయర్ మొత్తం కి కలిపి ఇంత లిమిట్ అని ఉంటుంది. నెక్స్ట్ కో పేమెంట్, కో ఇన్సూరెన్స్. ఇప్పుడు మన డిడక్టబుల్ అమౌంట్ $250 కంటే ఎంత ఎక్కువ అయితే అంత మొత్తం మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కట్టుకుంటారా అంటే పక్క అట్లా చెప్పలేము. ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం షేరింగ్ ఉంటుంది. వీళ్ళు కొంచెం అమౌంట్ కడతారు, మనం కొంచెం అమౌంట్ కట్టుకోవాలి. కో పేమెంట్ అంటేనేమో ఫిక్స్డ్ అమౌంట్, లైక్ డాక్టర్ విజిట్ కి $20 అట్లా. కో ఇన్సూరెన్స్ అంటేనేమో పర్సంటేజ్ బేసిస్ మీద ఉంటుంది, లైక్ మనం 20% వాళ్ళు 80% కట్టడం ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిల్ ఒక $1,000 అయింది అనుకుందాం. ఇప్పుడు కో ఇన్సూరెన్స్ 10% అంటే $1,000 లో మనం 10% అంటే $100 కట్టేది ఉంటుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ పాకెట్. ఇప్పుడు $1,000 బిల్ అయ్యింది అంటే ఓకే మావా $100 కట్టేస్తాం అనుకోరాందేమన్నా అయితే, మల్టిపుల్ టైమ్స్ మనం డాక్టర్ని విజిట్ చేయాల్సి వస్తే, ఒకవేళ పర్ యానం మనది $50,000 బిల్ అయితే మనం $5,000 కట్టాల్సి వస్తుంది ఒకవేళ మన కో ఇన్సూరెన్స్ 10% అయితే. ఇప్పుడు 45,000 ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయి రిమైనింగ్ 5,000 మనం కట్టుకోవాలన్నా కానీ మస్తు ఎక్కువ అమౌంట్. ఇప్పుడు $50,000 ఎందుకు అవుతుంది రా మావా అని మీకు డౌట్ ఉండొచ్చు. లెట్స్ సే మనకి బోన్ ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్కి పోయి ఒక వారం రోజులు అడ్మిట్ అయినాం అనుకుందాం, దానికి ఖర్చు $10,000 నుంచి $40,000 దాకా ఉండొచ్చు. ఇప్పుడు మన పాయింట్కి వస్తే అవుట్ ఆఫ్ ద పాకెట్ అంటే మనం ఎక్స్పెన్సెస్ని ఆ ఇయర్కి ఎంత కట్టాలి అని చెప్పేసి ఒక లిమిట్ ఉంటుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు $3,000 అవుట్ ఆఫ్ ద పాకెట్ అన్నాడు అనుకో, మనకి $3,000 ఖర్చు వచ్చినాక అదే ఇంక్లూడింగ్ మన డిడక్టబుల్, కో పేమెంట్స్, కో ఇన్సూరెన్స్ అన్ని కలిపి అవుట్ ఆఫ్ ద పాకెట్ లిమిట్ మనం $3,000 రీచ్ అయిపోయిన తర్వాత ఎంత ఖర్చు అయినా కానీ ఇన్సూరెన్స్ వాళ్ళే 100% పే చేస్తారు. నెక్స్ట్ కవరేజ్. మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ చూడాల్సింది కవరేజ్. అసలు ఆ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఏంది, డాక్టర్ విజిట్స్, హాస్పిటలైజేషన్, ఎమర్జెన్సీ రూమ్ కేర్, సర్జరీస్, లాస్ట్ కి మనం తీసుకునే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అదేమా మందులు, మాక్సిమం ఇవన్నీ కవర్ అయ్యే ఇన్సూరెన్స్ తీసుకుంటే సెట్ ఉంటుందమ్మా. ఇవి కాకుండా కొంతమందికి రెగ్యులర్ చెకప్స్, వ్యాక్సినేషన్స్, స్క్రీనింగ్స్ కావాల్సి ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. మనం ఒకవేళ ఎక్కువ ట్రావెల్ చేస్తున్నట్టయితే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ని కూడా మనం కవర్ చేస్తుందా చూసుకోండి. నెక్స్ట్ డ్యూరేషన్. మనం మాస్టర్స్ చేయడానికి వస్తున్నాం అంటే మినిమం ఒక 2 ఇయర్స్ ఉంటాం. ఒకవేళ మనం ఓపీటీ చేద్దాం అనుకుంటున్నట్టయితే ఇంకా 3 ఇయర్స్ కూడా మనం ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ పే చేయాల్సి ఉంటుంది. బేసిక్ గా మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఒక 1 ఇయర్స్ కి తీసుకొని మళ్ళీ అవసరం కొద్ది దాన్ని రెన్యువల్ చేసుకుంటాం. రెన్యువల్ అసలు పాసిబుల్ లేదా కూడా చూసుకోండి మా. ఒకవేళ పాసిబుల్ అయితే కొన్ని ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రీమియం ఛార్జ్ చేస్తారు. సో అది కూడా ఒకసారి చూడండి. నేనైతే నా ఫస్ట్ ఇయర్ కి ఆన్యువల్ పేమెంట్ చేసేసి తీసుకున్నా, ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లెయిమబిలిటీ. మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం కరెక్టే, కానీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏమైనా జంజట్ ఉంటే కష్టమా. మనం క్లెయిమ్ చేయాలంటే డాక్యుమెంట్స్, బిల్స్, అసలు క్లెయిమ్ చేయడానికి ప్రాసెస్ ఏందో తెలుసుకోండి. జనరల్ గా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం, తర్వాత మనం దేనికోసం హాస్పిటల్ కు పోతాం. పోగానే మన ఇన్సూరెన్స్ కార్డ్ అడుగుతారు, మనం కార్డు ఇస్తాం. కార్డ్ అంటే ఫిజికల్ కార్డే కాదు, డిజిటల్ కార్డు కూడా ఉంటుంది. సో ఆ కార్డు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తారు, ఇంటికి పంపిస్తారు. తర్వాత హాస్పిటల్ వాడు ఇన్సూరెన్స్ వాళ్ళని కాంటాక్ట్ అవుతాడు. సో ఇక్కడ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఆ ఇన్సూరెన్స్ అంతా క్లెయిమ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ బిల్ మనకు పంపిస్తారు. సో ఈ ఫైనల్ బిల్ని మనం క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాన్సిలేషన్ అండ్ రీఫండ్స్. ఇన్ కేస్ మీకు ఆ ప్లాన్ నచ్చలేదు ఆర్ సమ్ రీజన్ వల్ల మీరు అది క్యాన్సిల్ చేసుకోవాలి అంటే క్యాన్సిలేషన్ ఈజీనా ఒకసారి చూసుకోండి. అండ్ ఇన్ కేస్ మనం క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ ఏమైనా వస్తుందా చూసుకోండి. మాక్సిమం ఏ కేసులైనా మనం ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకున్నామంటే అసలు క్యాన్సిల్ చేసుకోము, బట్ స్టిల్ ఒకసారి తెలుసుకుంటే మంచిది. నెక్స్ట్ రెప్యుటేషన్. యుఎస్ లా కొన్ని వేల హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో, మీరు ఏం చూడకుండా చీప్గా వస్తుంది కదా అని బిస్కెట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు బిస్కెట్ అవుతారు. సో రెప్యూటెడ్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు సెట్ అయ్యే ప్లాన్ తీసుకుంటే
తీసుకుంటే మంచిది. ఆ కంపెనీ నుంచి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా అనుకోండి, లేకపోతే ఇంటర్నెట్ లో రివ్యూలు చూడండి, దానికి దాన్ని క్లియర్ గా అర్థం చేసుకున్న తర్వాత ప్లాన్ తీసుకోండి. నెక్స్ట్ ప్రీ ఆథరైజేషన్. కొన్నిసార్లు కొన్ని ట్రీట్మెంట్లకి మన కవరేజ్ కోసం ముందే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటిది మనకేమైనా ఉందా ముందే చూసుకోండి, తర్వాత మనకేం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఫ్రీ స్టేట్ ఇన్సూరెన్స్. కొన్నిసార్లు యుఎస్ లో స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ఏది పడుతుంది ఫ్రీ అంటున్నారు కదా అని చెప్పేసి తీసుకుంటే బిస్కెట్ అవుతారు. జర ఒకసారి రీసెర్చ్ చేసి రివ్యూ చేసి జెన్యున్ గా తెలుసుకొని తీసుకోండి. అట్లా మీ స్టేట్ లో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా సీనియర్స్ ని కనుక్కోండి. ఆ ఇన్సూరెన్స్ ని మీ యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుందా లేదా తెలుసుకోండి. న్యూయార్క్ స్టేట్ లో అయితే గవర్నమెంట్ ఫ్రీగా $0 కి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందంట. మీ యూనివర్సిటీ దాన్ని అసలు సపోర్ట్ చేస్తుందా లేదా కనుక్కోండి. నెక్స్ట్ లోన్ ఇన్సూరెన్స్. మనం ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు మన పేరు మీద ఆ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ అని మస్తు ఎన్రోల్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ ల గురించి మాట్లాడితే జనరల్ గా హెల్త్ గురించి మాట్లాడినప్పుడు రెండు ఇన్సూరెన్స్లు వస్తాయి. ఒకటేమో లైఫ్ ఇన్సూరెన్స్, ఒకటేమో హెల్త్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏదైనా అనుకుందై మనం చనిపోతే మన పేరు మీద ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ అంతా మన బెనిఫిషియరీస్ కి ఇస్తారు. ఈ లోన్ కేసులోనేమో మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే మన లెండర్ తీసుకుంటాడు. నెక్స్ట్ కొన్ని లెండర్లు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలంటారు. అట్లా మనం ఇండియాలో తీసుకున్న ఇన్సూరెన్స్ ని మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ అది క్లెయిమ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఆగమే ఉంటుంది. అంతా వెరిఫై చేసినా మన యూనివర్సిటీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, మనకు తక్కువ పడుతున్నది, మనకి దగ్గరలో హాస్పిటల్స్ కూడా దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు అనిపిస్తే తీసుకోండి. బట్ స్టిల్ నేనైతే లోన్ అప్పుడు స్కిప్ చేయడానికి ట్రై చేయమని చెప్తా. నెక్స్ట్ స్టూడెంట్ హెల్త్ సెంటర్. చిన్న చిన్న జబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అట్లా అని చెప్పేసి మనం డాక్టర్ ని విజిట్ చేయకుండా అయితే ఉన్నాం కదా. సో ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీలలో స్టూడెంట్ హెల్త్ సెంటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. జనరల్ గా ఇది వీక్ డేస్ లోపనే ఉంటుంది. దీంట్లో మనకి వెరీ మినిమం ప్రైస్ కి మనకు ట్రీట్మెంట్ చేస్తారు. బట్ స్టిల్ మనం ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్టు డిఫాల్ట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కొన్నిసార్లు ఖర్చు మనకు వాష్ అయిపోతుంది. మంచిగా వెరిఫై చేసుకుని ఏడ మనకు తక్కువ వస్తుందో చూసుకొని తీసుకుంటే మస్తు సేవ్ అవుతుంది. నా కేసులో అయితే అట్లనే అయింది కదా. మా కాలేజ్ వాడు ఇచ్చింది కాకుండా ఐఎస్ఓ తీసుకున్నా నాకు ఆల్మోస్ట్ 2 లక్షలు సేవ్ అయినాయి. ఐఎస్ఓ హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతా. అండ్ ఐఎస్ఓ లో అసలు ఎట్లా అప్లై చేయాలి ఏదైనా క్లియర్ గా వీడియో చేస్తా. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అవసరం పడితే చూడండి. సో అది కథ. అంతే మరి, బాయ్.